ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మంచోడు అవుతాడు అనుకుంటా. ఎందుకంటే మన రాష్ట్రంలో స్పెషల్ ఏంటంటే జగన్ గెలిచాడు కాబట్టి ప్రశాంత్ కిషోర్ వ్యూహాల వల్ల కాబట్టి అది కోడికత్తితో తనకి తాను దాడి చేయించుకోలేదు. అది జగన్మోహన్ రెడ్డికి ఆ దాడి చేయించింది ప్రశాంత్ కిషోర్, తద్వారా సానుభూతి తెప్పించింది ప్రశాంత్ కిషోర్. అట్లాగే రకరకాలైనట్టు నవరత్నాలు హామీలు ఇప్పించింది ప్రశాంత్ కిషోర్, భావోద్వేగాలు రెచ్చగొట్టింది ప్రశాంత్ కిషోర్, ఈవెన్ వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించింది కూడా ప్రశాంత్ కిషోర్, ఆ విధంగా కూడా ప్రశాంత్ కిషోర్ అన్నటువంటిది మొన్నదాకా తెలుగుదేశం వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ని నారా లోకేష్ వెంటబెట్టుకుని వచ్చారు, లేదా ఇద్దరు కలిసి వెళ్ళారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సత్పురుషుడు, దేశోద్ధారకుడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఇట్లాంటి ఏమీ పాయింట్స్ ఇవ్వరా? లేకపోతే ఇప్పుడు అట్లాంటి పాయింట్స్ ఇచ్చి చేస్తే ఆయన కూడా మంచోడైపోతాడా? అంటే ఇప్పుడు మంచోడైపోతాడా? ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అట్లాంటి వ్యక్తి, అట్లాంటి నీచుడుకి ఎందుకు అని కదా ఇప్పటిదాకా మాట్లాడాడు. ఇప్పుడు అట్లాంటి సత్పురుషుడు తెలుగుదేశంతో కలవడం అంటే మంచిదే కదా, ఈ రూట్లో ఆలోచిస్తే పోతుందేమో.